శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల భాద్రపద మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాము. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిస్తే మీనరాశి అయింది. మీనరాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసం ఎలా ఉండబోతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు సావధానంగా మనం అవలోకనం చేద్దాము. బృహస్పతి 3వ స్థానంలో వృషభంలో ఉన్నాడు మీనరాశికి. కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఆర్థిక జాగ్రత్తలను తీసుకోమని సూచిస్తూ ఉన్నాడు. అలాగే శనైశ్చరుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే కుంభంలో ఉన్నాడు. కాబట్టి ఏలిన నాటి శని దోషం అనేటువంటిది మీకు ప్రారంభమైంది అని మనం ప్రతి నెల చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఆలోచించి అడుగులు వేస్తే మంచిది. 1వ స్థానంలో ఉన్నటువంటి రాహువు విదేశీ యానాలకు అనుకూలతను ఇస్తాడు, కాబట్టి విద్యార్థిని, విద్యార్థులు మొదలైనటువంటి వాళ్లకు బాగుంటుంది. 7వ కేతువు కన్యారాశిలో ఉన్నాడు, కాబట్టి స్వల్ప అనారోగ్య సమస్యలు అనేటువంటివి కొంత అలజడిని కూడా మీకు సృష్టించవచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రధానమైనటువంటి సూచన. ఇక ఈ మాసంలో ప్రధానంగా ఏ గ్రహములు మొత్తం అనుకూలంగా ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల 22వ తేదీ వరకు బుధుడు శుభంగా ఉన్నాడు. 23వ తేదీ బుధుడు మారుతాడు, కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు మీకు అనుకూలతను ఇస్తున్నాడు. ఇక రాహుకేతువులు అర్ధశుభులు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తారు. 18వ తేదీ పర్యంతము కూడా శుక్రుడు కూడా అర్ధశుభుడుగానే ఉన్నాడు. అందువల్ల తగు జాగ్రత్తలతో ఈ మాసంలో ఇంకా మీరు జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి గ్రహబలం అనేటువంటిది నామమాత్రంగా ఉంది, గ్రహబలం అనేటువంటిది పెద్ద గొప్పగా లేదు. ఫైనాన్స్ వ్యాపారులు, కంపెనీ యజమానులు ఆచితూచి అడుగు వెయ్యాలి. లాయర్లకు, ఆడిటర్లకు కొంత ప్రాక్టీస్ తగ్గేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నామమాత్రంగానే మిశ్రమ వాతావరణం అనేటువంటిది ఉన్నది. కోపాన్ని తగ్గించుకోకపోతే చాలా అవకాశాలు మీకు దూరం అవుతాయి. మంచి ఫలితాలు సొంతం అవ్వాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టి పనిచేయండి, సహనాన్ని కోల్పోకండి. ఆచార వ్యవహారాలకు ఇంట్లో ప్రాధాన్యత ఇస్తే వాటిని మీరు కూడా అనుసరించే ప్రయత్నం చెయ్యండి. సమయానికి తగినట్లుగానే ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటివి మీకు తప్పకుండా దక్కుతాయి. అనవసరమైనటువంటి విషయములలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. పెద్దగా అంటే గ్రహస్థితి అనేటువంటిది పెద్ద గొప్పగా లేదు, కాబట్టి మామూలు ఫలితాలు అనేటువంటివి అయితే ఉంటాయి. మాట తీరు అనేటువంటిది కొంత ఆకట్టుకుంటుంది. మానసికంగా అలజడి అనేటువంటిది సెప్టెంబర్ 2వ వారంలో విపరీతంగా పెరుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా కనుక ప్రణాళికలు ఈ మాసంలో కనుక వేసుకోకపోతే ఆదాయ విషయంలో కూడా ఇబ్బంది పడిపోతారు. పెట్టుబడులకు కూడా అంటే షేర్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ మొదలైనటువంటి విషయంలో పెట్టుబడులకు దారులకు కూడా ఇది ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. అలాగే కొంతమంది బంధువులు మీ ఇంటికి వచ్చి కొంత వారి రాక మీకు ఇబ్బందులు కూడా కలిగింప చెయ్యవచ్చు. కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త కార్యక్రమాలు మొదలైనటువంటివి కూడా వాయిదా వేసుకుంటారు. మీ అభిప్రాయాలకు కొంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను కూడా కలుపుకోవటం వల్ల కొన్ని మీకు సమస్యలు అనేటువంటివి దూరం అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే సెప్టెంబర్ నెల చివరి వారంలో కొన్ని వ్యవహారాల యందు మీకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్ల రాజకీయ నాయకులకు కొంత అలజడి అనేటువంటిది పెరుగుతుంది. విద్యార్థిని, విద్యార్థుల యొక్క విదేశీయాన ప్రయత్నములు అనేటువంటివి కూడా ఈ మాసంలో చాలా అనుకూలంగా వెళ్ళవచ్చు.
కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఆర్థిక లావాదేవీలు అనేటువంటివి చాకచక్యంగా నిర్వహిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అధిగమిస్తారు, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో కొంత ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా పైన ఉన్నటువంటి అధికారుల యొక్క కొంత ఆదరణ వల్ల వాటిని సక్రమంగా కూడా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం చివరలో ఒక అద్భుతమైనటువంటి పదవి దక్కే ఆస్కారం కూడా ఉంది. అజీర్ణం వల్ల, గ్యాస్ట్రిక్ ట్రబుల వల్ల, కొంత ఆహార విహారాదుల్లో మార్పుల వల్ల, నిద్రలేమితనం వల్ల కూడా మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఇంట్లో అనుకోని సమస్యలు అనేటువంటివి కూడా మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టవచ్చు. రుణబాధలు అంటే అప్పులు చేయకుండగా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచన చెయ్యండి. చేపట్టినటువంటి పనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులైతే కొన్ని తొలగిపోవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరము. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంత భవిష్యత్తు యొక్క ప్రణాళికలు లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. కాబట్టి గతంలో కంటే ఎక్కువగా కష్టపడితే నిరుద్యోగులకు ఉద్యోగపరంగా సానుకూలత పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఒక శుభవార్త అనేటువంటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. శుభకార్య నిర్వహణ కూడా మీ మీద పడుతుంది. ఇవి ఈ మాసంలో కలిగేటువంటి ఫలితాలు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇష్టదేవతారాధన, నవగ్రహ ప్రదక్షిణములు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసుకోవడం అనేటువంటిది మంచిది. శ్రీశైల క్షేత్రం కానీ గాణగాపుర క్షేత్రం కానీ దర్శనం చేసుకోవడం ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా చేసుకోండి. ఇంట్లో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల కూడా శుభయోగ పరంపర కలిగే ఆస్కారం కూడా ఉంది. ప్రతి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చెయ్యండి. శనిత్రయోదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా తైలాభిషేకం చేయించుకోండి. వీలైనప్పుడల్లా కూడా శనివారం నాడు కానీ లేకపోతే సోమవారం నాడు కానీ శనగలు మొదలైనటువంటి ధాన్యాలను నానబెట్టి గోవు క్షేత్రంలో గోవులకు తినిపించండి. పాలకూర లాంటి ఆకుకూరలు కూడా తినిపించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ దత్తాయ నమః అనేటువంటి నామజపం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి మీకు. అలాగే చిన్న విషయములకే ఆదుర్త పడిపోకుండగా చాలా జాగ్రత్తగా దైవ ధ్యానాదులతో కూడా కొంత కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శరవణ భవ అనేటువంటి నామాన్ని విద్యార్థిని విద్యార్థులు జపించడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగాలి అని ఆశీర్వచనం కూడా ఇస్తూ ఒక చిన్న సూచన కూడా చేస్తున్నాము. ఎవరైతే జన్మపత్రికలు కావాలి, జన్మపత్రికలు లేవు అనుకుంటున్నారో వారు జన్మపత్రికలు చేత్త వ్రాసి నా సంతకంతో కూడా మీకు పంపించడం జరుగుతుంది. అది ఈ నెల నుంచి కూడా ఏర్పాటు చేశాము. కావలసినటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి. ఎవరైనా నాతో మాట్లాడాలి అనేటువంటి వారికి అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. వ్యక్తిగతంగా కలవడం మాత్రం కుదరకపోవచ్చు. అలాగే సనాతన ధర్మాన్ని ప్రోత్సహించటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాలు తెలుసుకోండి. దైవాన్ని నమ్మండి, ధర్మాన్ని ఆచరించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చే మాసంలో మరలా కలుసుకుందాం.